భారత అభివృద్ధిలో మౌలిక రంగ సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అతి ముఖ్యమైన భాగం. అదేమాదిరిగా దాంట్లో రోడ్స్ అతి ముఖ్యమైన భాగం. ఇంతవరకు మనం చూసాము చాలా వరకు నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఇంతకుముందుగా బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బీఓటి పద్ధతులు నడిచేవి. కానీ కొన్ని ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకంగా లేకపోవడం, తర్వాత లేకపోవడం వల్ల పెట్టుబడికి ఒక వాణిజ్య సంస్థలు పెట్టిన పెట్టుబడికి అవసరం అనుగుణంగా లాభాలు రాకపోవడం, లేకపోతే నష్టాలు రావడం, కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయకపోవడం, ప్రైవేట్ రంగం కొత్త ప్రాజెక్టులను తీసుకోకపోవడం, ఇలాంటి పరిస్థితుల ద్వారా కేంద్ర ప్రభుత్వమే నేషనల్ హైవే అథారిటీస్ ద్వారా కొత్తగా రోడ్లు నిర్మించడం, అలాంటి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇంచుమించు 4-5 సంవత్సరాలు బట్టి నేషనల్ హైవే అథారిటీస్ కన్స్ట్రక్ట్ రోడ్స్ కొత్తగా రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతము మళ్ళీ ఒక ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, పెట్టుబడిదారుల ఆలోచనలు అభివృద్ధి కనపడడం, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి పెంచేందుకు అవకాశం ఎక్కువ కనపడడం ద్వారా ప్రైవేట్ రంగ సంస్థలు కూడా కొత్త రోడ్స్ ప్రాజెక్ట్ టేకప్పడానికి సిద్ధపడుతున్నాయి. దీని ద్వారా బోట్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వము కొన్ని ప్రాజెక్టులు ఇచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే ప్రభుత్వము రోడ్స్ ప్రాజెక్ట్ చేస్తుంది, అదే మాదిరిగా ప్రైవేట్ సంస్థలు కూడా కొత్తగా రోడ్స్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కన్స్ట్రక్షన్. ఈ విధంగా మల్టిపుల్ అన్నమాట, ప్రభుత్వం చేస్తుంది నేషనల్ హైవే అథారిటీ ద్వారా, ప్రైవేట్ కంపెనీస్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ని ప్రభుత్వం ఆమోదించిన కొత్త రోడ్స్ ప్రాజెక్ట్ని టేకప్ చేసి చేయడం. అంటే రెండు విధాల ప్రభుత్వం ప్రైవేటు ఈ విధంగా కూడా రోడ్స్ని భారతదేశం యొక్క నేషనల్ హైవేస్ని ఇంకా అభివృద్ధి చెందే అవకాశం అనుమతిస్తుంది. తర్వాత ఇంచుమించు కొన్ని లక్షల కోట్ల వరకు రోడ్స్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్లో ఉన్నాయి. దాని కొరకు ప్రణాళిక చేయడం జరిగింది, పర్మిషన్లు చేయడం జరిగింది. అలాంటి వాటిని టేకప్ చేయడానికి ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు రావడం, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్, రోడ్ ట్రాన్స్పోర్ట్లు కూడా పెంచే అవకాశం మనకి ఇప్పటికే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతమైన పద్ధతి ఏంటంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్ మోడల్. అదే కొత్తగా వచ్చే పద్ధతి ప్రకారం కొత్తగా వచ్చే బాట్ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ ప్రకారం ఇంచుమించు 15 సంవత్సరాల వరకు ఒక వాణిజ్య సంస్థ ఒక రోడ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిపేర్లు అవసరం పడ్డా కానీ, దానికి ఎలాంటి అధికంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం పడ్డా కానీ, కొత్తగా రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడ్డా కానీ, వాటన్నింటి కూడా ఆ ఒక సంస్థనే కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థనే చేయాల్సిన అవసరం ఉంటుంది. 15 సంవత్సరాలకు ఆ రోడ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఆ సంస్థపైన ఉంటుంది. ఇంతకుముందుగా గత సంవత్సరం 49,000 కోట్లు చేసిన కొద్ది రోజుల్లో 49,000 కోట్ల ప్రాజెక్ట్ టేకప్ చేసిన ప్రభుత్వము అంటే అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు 70,000 కోట్ల న్యూ ప్రాజెక్టులకి అనుమతించడం జరుగుతుంది, రోడ్స్ ప్రాజెక్టుకి అనుమతించడం జరిగింది. ఈ విధంగా కొత్త రోడ్స్ ఉన్న రోడ్స్ని అభివృద్ధి పరచడం, తర్వాత అంటే లోన్స్ ఇప్పుడు 4-4 లేన్ 6 లేన్ 6 లేన్ 8 లేన్ చేయడం ఇలాంటివి చేయడం కూడా మనకు అభివృద్ధిలో భాగమవుతుంది. కాబట్టి దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా రంగం ఫాస్ట్గా ఉత్పత్తి దగ్గర నుంచి కానీ సప్లయర్ నుంచి వినియోగదారు చేయడం అవకాశం తొందరగా ఉంటుంది. దానివల్ల క్వాలిటీ మెయింటైన్ కావడం, లాస్ డ్యామేజ్ తగ్గడం, టైం కన్జంప్షన్ తగ్గడం, ఫ్యూయల్ కాస్ట్ తగ్గడం, వెహికల్ మెయింటెనెన్స్ కూడా తగ్గడం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి దానివల్ల ప్రయోజనాలు భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ఆరోగ్య రంగంలో కూడా అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తున్నాయి. అదే మాదిరిగా ప్రైవేట్ రంగాన్ని కూడా ఆరోగ్య రంగంలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వము అనుమతించే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే ప్రైవేట్ రంగం ఏ విధంగా అనుమతించవచ్చు అంటే మనకు బిల్డింగ్స్ కట్టడం కానీ, బిల్డింగ్స్ కట్టి గవర్నమెంట్కి వెళ్ళే లీజ్కి ఇవ్వడం కానీ, అదే మాదిరిగా అంబులెన్స్ కానీ ఇలాంటివి కానీ చేయడము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల అవసరమైన మెషినరీ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ ఇలాంటి వాటి అన్నింటిపైన కూడా అవసరమైన ఆపరేషన్ థియేటర్స్కి అవసరమైన కానీ, లేకపోతే హాస్పిటల్ మెయింటెనెన్స్కు అవసరమైన అన్నీ కూడా తీసుకొని ఇన్స్టాల్మెంట్ పైన తీసుకున్న కానీ, లేకపోతే ఎవరో ఫైనాన్స్ చేసిన వాళ్ళకి వాడుకునే విధంగా అద్దె చెల్లించే విధంగా చేయడానికి చేసే ప్రయత్నాల్లో హెల్త్ సెక్టార్లో కూడా కొత్త ప్రాజెక్టు టేకప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కూడా ఇంతకుముందు మనకు ఒక 4-5 సంవత్సరాల క్రితం అంటే ఓన్లీ 5 కంపెనీలు మాత్రమే మౌలిక రంగ వసతులను అభివృద్ధి చేయడానికి 5 కంపెనీలు మాత్రమే ఒప్పుకుండే, కానీ ఇప్పుడు ఆ యొక్క
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కొత్త ప్రాజెక్టులు టేకప్ చేయడానికి ఇంచుమించు 40 కంపెనీలు ముందుకు రావడం ద్వారా వాటికి ప్రైవేట్ ఒక ప్రైవేట్ సంస్థకు ఉన్న సామర్థ్యాలు ఆర్థిక సామర్థ్యం చూసిన తర్వాత వాటికి ఎలా వాటికి ఆ యొక్క ప్రాజెక్ట్ టేకప్ చేసే అనుమతించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే మాదిరిగా రవాణా రంగంలో అతి ముఖ్యమైనది పొల్యూషన్ నిర్మూలించడం. సాధ్యమైనంత వరకు వాతావరణాన్ని కాపాడడం, వాతావరణంలో ఉండే పొల్యూషన్ నివారించడం కొరకు ఎలక్ట్రిక్ బస్సెస్ లాంటి ప్రాజెక్ట్స్ని, ఎలక్ట్రిక్ హైవేస్, ఎలక్ట్రిక్ బస్సెస్ వాళ్ళు అనుమతించే విధంగా దానికి సంబంధించిన పెట్టుబడులు కూడా ప్రైవేట్ రంగం తీసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించడం అనేది మనకు చూస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఇంచుమించు కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ యొక్క డీజిల్ ద్వారా కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కంటే ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా, ఎలక్ట్రిక్ వెహికల్ ద్వారా అయ్యే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 30% తగ్గుతుంది. అంటే ఇంతకుముందు 100 రూపాయలు డీజిల్ ద్వారా 100 రూపాయలు ఖర్చు అయితే ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 70 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ విధంగా 30% మనకు డీజిల్ పైన అంటే ఇంధనంపై పెట్టే ఖర్చు తగ్గడం అవకాశం ఉంది. కానీ మనకు దాని కొరకు అవసరమైన పెట్టుబడి మాత్రం అధికంగా చెల్లించి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అధికమైన పెట్టుబడుల కొరకు ప్రభుత్వం స్వయంగా కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ పైన కూడా అనుమతించడానికి ఆ ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా మనకు 30% ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గడం ఒకటి, అదేవిధంగా పెట్రోల్ ఆ డీజిల్ దిగుమతులు చేసుకునే అవకాశం తగ్గడం, దానిపైన ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే మనం ఇంపోర్ట్ దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే అవసరమైన ఇంధన శక్తిని తయారు చేయడం, అది గ్రీన్ ఎనర్జీ ద్వారా చేయడం అనేది వాతావరణం కాపాడడం, అదే మాదిరిగా ఫారిన్ ఎక్స్చేంజ్ కాపాడుకోవడం, దిగుమతుల పైన ఆధారపడకుండా అనేది కూడా అంటే మనకు ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అదే మాదిరిగా దీనికి వాటిగా డీజిల్ కన్స్ట్రక్షన్ అంటే డీజిల్ సంబంధించిన డీజిల్ స్టోరేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ సంబంధించిన అవసరం వాటి స్థానంలో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వన్స్ అంటే మెథనల్ ట్రక్స్ కానీ లేకపోతే ఇలాంటి ట్రక్స్ కూడా ఇప్పుడు అలాంటి మెథనల్ కూడా డీజిల్లో పెట్రోల్ డీజిల్లో కలపడానికి అనుమతించడం ద్వారా వాటి దేశంలోని రైతులకు అంటే చెరుకు పండించే రైతులకు అధిక లాభాలు అధిక ధర వచ్చే విధంగా అధిక లాభాలు చెందే విధంగా ప్రయత్నించడం, ఆ యొక్క పెట్రోల్ డీజిల్లో కూడా మెథనాల్ పర్సంటేజ్ పెంచడం 10% 20% పెంచడం, దీని ద్వారా మనకు మెథనాల్ కావడం, మళ్ళీ మెథనాల్ ద్వారా రైతులకు ఉపయోగం చెందడం, తర్వాత తక్కువ ఖర్చు ద్వారా పర్యావరణం కాపాడడం, అదే మాదిరిగా దిగుమతి తగ్గించడం, ఇలాంటివన్నీ మనకు ఆశ మనకు అన్నీ మంచి ప్రయత్నాలు మంచి ఫలితాలు వచ్చే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇంధన వనరుగా బాంబూస్ అంటే వెదురు బొంగుల ఒక పొడిని కూడా దాని ద్వారా కూడా ఒక ఇంధనాన్ని తయారు చేసే అవకాశం ఉందని తెలుసుకోవడం జరిగింది. పౌడర్ వెదురు యొక్క క్రాష్ ద్వారా కూడా ఇంధనాన్ని తయారు చేసే అవకాశం ఉన్నప్పుడు అలాంటి వాటితో కూడా నడిచే వాహనాలు తయారు చేయడం అంటే అలాంటి వాటిని ఇంధనకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే పరిస్థితి ఉండడం ద్వారా వాటికి ఇప్పుడు వెదురు బొంగుని కూడా వ్యవసాయ రంగంలో అనుసంధానం చేయడం ద్వారా వెదురు బొంగుల యొక్క ఉత్పత్తిని వ్యవసాయాన్ని పెంచడం ఉత్పత్తిని పెంచడం కూడా ప్రయత్నం జరుగుతుంది. దాని ద్వారా మనకు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించడం ఇలాంటి వాటివన్నీ ప్రయోజనాలు చెందే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అమృత్ సరోవర్ అనే ప్రాజెక్ట్, అమృత్ సరోవర్ అంటే చెరువులు అంటే పెద్ద పెద్ద చెరువుల్ని గొలుసు కట్టు చెరువులు కానీ పెద్ద చెరువులు కానీ తయారు చేయడం, అమృత్ సరోవర్స్ 1000 దేశం మొత్తంలో కూడా 1000 అమృత్ సరోవర్స్ని తయారు చేయడం, తర్వాత మున్సిపల్ వేస్ట్ని రోడ్డు ఒక కన్స్ట్రక్షన్లో ఉపయోగించడం, తర్వాత రబ్బర్ని బిట్మన్తో పాటు కలిపి వాడటం, తర్వాత మున్సిపల్ వేస్ట్ని రోడ్స్లో రోడ్ కన్స్ట్రక్షన్ ఉపయోగించడం, ఇలాంటి వాటి అన్నింటి కూడా ప్రయత్నాలు చేయడం ద్వారా కూడా మనకు ఖర్చు తగ్గడం, ఒక వేస్ట్ ఏదైతే ఉందో ఉపయోగపడడం, దానివల్ల ఖర్చు తగ్గడం, పెట్టుబడి తగ్గడం, ప్రయోజనాలు పెరగడం అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దాని ద్వారా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగము అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇంతవరకు జరిగిన ఈపీసీ మోడల్, ఇంత ప్రస్తుతం ఉన్న ఈపీసీ మోడల్ ప్రకారం అయితే దాని ప్రకారము కేంద్ర ప్రభుత్వమే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా రోడ్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన మోడల్ ప్రకారం హెచ్ఐఎం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రకారము ఇది ఈపీసీ మోడల్ ఉండొచ్చు ప్లస్ బాట్ మోడల్ అంటే కొత్తగా అనుకునే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ ఉండొచ్చు. దీని ద్వారా ఆ రోడ్స్ మెయింటైన్ చేసే బాధ్యతకు నేషనల్ హైవే అథారిటీ అవసరం లేకుండా పోవడం, దాన్ని ఆ ప్రైవేట్ సంస్థలు అయితే కాంట్రాక్ట్ తీసుకునే సంస్థలు మెయింటైన్ చేసిన పరిస్థితి రావడం ద్వారా ప్రభుత్వం యొక్క బాధ్యత అంటే ప్రభుత్వము
చేయాల్సిన పని తగ్గడం, అది ప్రైవేట్ రంగ సంస్థలు చేయించే అవకాశం కలగడం, ఒక విధంగా మనకు ప్రయోజనకరం ఎక్కువ ప్రయోజనం చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క కొత్త ప్రాజెక్ట్ తీగపేయడం ద్వారా ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా కొత్త ప్రాజెక్ట్ తీగపేయడం, రోడ్స్ కన్స్ట్రక్షన్ తీగపేయడం ద్వారా కొత్తగా ఉపాధి రంగం పెరగడం, తర్వాత ఉపాధి రంగానికి అవకాశం దొరకడం, తర్వాత ఈ వేస్టేజ్ అనేది కూడా మనకు మున్సిపల్ వేస్టేజ్ కానీ లేకపోతే ఇంకా ఏ వేస్టేజ్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ వాడటం, రబ్బర్ని కూడా ఈ యొక్క బిట్మెన్ కలిపి వాడటం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా ఖర్చు తగ్గడం, తర్వాత క్వాలిటీ పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. దీని కొరకు కొన్ని అంతర్జాతీయ సంస్థలతో కూడా, వాహన మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలతో కూడా, అంటే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో కూడా అవసరమైన వాళ్ళ యొక్క డిజైన్లో మార్చడం, లేకపోతే ఇంజన్ ఒక పద్ధతిని మార్చడం, లేకపోతే హైబ్రిడ్ వాళ్ళు తయారు చేసే విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించడం, అదే మాదిరిగా కొన్ని అవసరమైన అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ వాళ్ళు విదేశాల్లో తయారైన వస్తువుల్ని భారతదేశం తీసుకొచ్చి అమ్మే అవసరం కాకుండా భారతదేశం ఉత్పత్తి చేయడం, అంటే వాళ్ళ పెట్టుబడి మేనేజ్మెంట్ టెక్నాలజీ ఇండియాలో పెట్టుబడి పెట్టడం, ఇండియన్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడం, భారతదేశంలో ఉన్న ఉపాధి రంగం పెరగడం, అదే మాదిరిగా భారతదేశంలో వనరులను వాడుకొని ఉత్పత్తి చేయడం ద్వారా మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని అభివృద్ధి చెందాలి. స్వావలంబి భారత్ అభియాన్ స్వయం అభివృద్ధి చెందిన దేశంగా చెందాలనే ఉద్దేశంతో భారతదేశాన్ని ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా మనకు ఈ కొత్త ఒక ఆటోమొబైల్ రంగంలో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా, కొత్త కొత్త కంపెనీస్ కూడా భారతదేశంలో ఉత్పత్తిని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. దీనివల్ల కూడా మనకు దీర్ఘకాలంలో ప్రయోజనం చెందే అవకాశం ఎక్కువ, ఉద్యోగ అవకాశం దొరుకుతుంది, మనకు కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ కాస్ట్ తగ్గడం, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎఫిషియన్సీ పెరగడం, రోడ్ మెయింటెనెన్స్ కూడా ఉండటం అనేది పెరగడం, రోడ్డు యొక్క లైఫ్ పెరగడం కూడా మనం చూస్తామన్నమాట.